ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి బీజేపీ జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్రాల మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ సమావేశంలో జి మనోహర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి ఎన్నికల మునుగోడు ఎన్నికల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు, వారితో పాటు శ్రీ శాంతికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి, మా సహచరుడు మిత్రుడు శ్రీ గౌతమ్రావు గారు, భాగ్యనగర్ జిల్లా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు, దసరా రోజు నేను జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాను, దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఓడించబోతా ఉన్నాను, బీఆర్ఎస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు దేశంలో నిలబడుతుంది. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నము గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ప్రతిరోజు 1 పాయింట్ ఎజెండా ఏకైక కార్యక్రమం కింద ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పిన మాటనే చెప్తూ అబద్ధాలు ఆడుతూ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఏ కుటుంబమైనా పచ్చి అబద్ధాలు ఆడతారంటే, పచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తారంటే అది కల్వకుంట్ల కుటుంబమే ప్రథమ స్థానంలో ఉంటుంది. కేసీఆర్ అప్పుడే జాతీయ పార్టీ పెట్టినట్లు కేంద్రంలో వారు ప్రధానమంత్రి అయినట్లు, కేసీఆర్ కూతురు కేంద్రంలో ప్రధాన మంత్రిత్వ శాఖ పోషిస్తున్నట్లు, తమ కుమారుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్లు, ఈరోజు ఫామ్ హౌస్లో కల్వకుంట్ల కుటుంబం ప్రగతి కళలు కంటా ఉంది. జాతీయ స్థాయిలో విపక్షాలన్నిటిని కూడా ఏకం చేసి బీజేపీని ఓడిస్తాననేటువంటి ఉత్తర కుమారుని మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వారు కలవని నాయకుడు లేడు, అడగని పార్టీ లేదు, చేయని ప్రయత్నం లేదు. కానీ కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు.
కలిసిన ప్రతి నాయకుడు, నేను కేసీఆర్ తోటి ఇది మాట్లాడలేదు, కేసీఆర్ అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సమావేశాల్లో కేసీఆర్ మాటలకు విసిగి కొంతమంది జాతీయ నాయకులు లేచిపోతూ ఉంటే బతిమిలాడి బతిమిలాడి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. నిన్నటి రోజు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత బయటికి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ ఎందుకు జాతీయ పార్టీ పెడుతున్నాడో, ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నాడో, ఏ లక్ష్యం కోసం పెడుతున్నాడో, ఆ కేంద్ర పార్టీ ఎన్నిక జాతీయ పార్టీ సారాంశం ఏమిటో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మా నాయకుడికి ఏమైపోయింది, ఈ ఆలోచన ఏంటి, ఈ వింత పోకడేంటి, ఈరోజు టిఆర్ఎస్ నాయకుడు ఎవరిని కదిలించినా రాష్ట్ర వ్యాప్తంగా బయటికి కుటుంబం ఆదేశం మేరకు ప్రకటనలు ఇస్తున్నా, ప్రైవేట్గా అందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి పరిస్థితి, తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి, నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళు అంటా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు, మజ్లిస్ పార్టీని పెంచడం కోసమే, మజ్లిస్ పార్టీని బలపరచడం కోసమే, మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశం కోసమే ఈరోజు రాజకీయ పార్టీ మా నాయకుడు పెడుతున్నాడని ఈరోజు టిఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ నాయకుడు ఒక ఆయన ఎవరైనా బుల్లెట్ మీద వచ్చింది, ఏం పేరు, అసదుద్దీన్ వైసీ. మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద వస్తాడు ప్రగతి భవన్కు. బుల్లెట్ మీద వచ్చిన తర్వాత చర్చలు జరిపారు, జాతీయ పార్టీ పెట్టబోతా ఉన్నాం, విమానం రెంట్కి తీసుకొని దేశమంతా పర్యటించబోతా ఉన్నాం, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటు చేయబోతూ ఉన్నాను ప్రకటించారు. ఇటీవల మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీతో సమావేశమైన తర్వాత జాతీయ పార్టీ పెడతామేమో, ఎలాగో మజ్లిస్ పార్టీ కూడా ఆల్ ఇండియా మజ్లిస్ ముస్లిమీన్ అనేటువంటి పార్టీ, అది ఎంఐఎం పార్టీ కూడా ఆల్ ఇండియా పార్టీ, ఈ రెండు పార్టీలను కలిసి గతంలో విమానం రెంట్కు తీసుకుందాం అనుకున్నాము, ఇప్పుడు విమానమే కొనుగోలు చేసి దేశమంతా తిరుగుతున్నాడు మా నాయకుడు అని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి మిగిలినటువంటి ఏకైక మిత్రపక్షము అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ మాత్రమే. నెగటివ్ యాటిట్యూడ్తో పెట్టినంటి ఏ పార్టీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ బ్రతికి బట్ట కట్టలేదు. కల్వకుంట్ల కుటుంబం యొక్క భవిష్యత్తు అంధకారంలో రాబోతుంది.
తెలంగాణలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో తన పార్టీ పట్ల, తన ప్రభుత్వం పట్ల, తన కుటుంబం పట్ల ప్రజలు అసహించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది. తన మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నమే జాతీయ పార్టీ. ప్రజల ఇబ్బందులు, ప్రజల కష్టాల నుంచి, తన వైఫల్యాల నుంచి చర్చ మరల్చి జాతీయ పార్టీ పైన, దానిపైన చర్చ మొదలు పెట్టాలి. రేపు రాబోయే ఎన్నికలు జాతీయ పార్టీ అయినటువంటి దాని మీద చర్చ జరగాలి తప్ప కేసీఆర్ వైఫల్యాల మీద, కేసీఆర్ అక్రమాల మీద, కల్వకుంట్ల కుటుంబం యొక్క అహంకారం మీద చర్చ జరగకూడదనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు జాతీయ పార్టీ అని ఒక కొత్త నాటకానికి ఈరోజు కల్వకుంట్ల కుటుంబం తెరలేపింది. గతంలో జాతీయ నాయకులందరికీ ఇంతకుముందు చెప్పినట్టు అందరి దగ్గరికి వెళ్ళి భంగపడి ఎవరు కూడా తనతో కలవడానికి సిద్ధం లేని పరిస్థితుల్లో ఎంఎంఏ యొక్క ఆదేశంతో మజ్లిస్ పార్టీ యొక్క విశ్వాసంతో రానున్న రోజుల్లో మజ్లిస్ పార్టీని దేశంలో పెంచి పోషించడం కోసం ఈరోజు కల్వకుంట్ల కుటుంబం జాతీయ పార్టీ పెడతాని ప్రకటిస్తా ఉంది. కేసీఆర్ కాళ్ళ కింద భూమి కదులుతున్నది తెలంగాణలో. అందుకే తెలంగాణను వదిలిపెట్టి దేశంలోని ఇతర ప్రాంతాల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కూర్చున్న భూమి బద్దలవుతూ ఉంటే ఆయన ఆకాశాన్ని అందుకుంటా అని ప్రకటిస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ కదులుతూ ఉన్నది, ఆయన ప్రధానమంత్రి కుర్చీ అని ఆశపడతా ఉన్నాడు, ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. ముందు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలో రండి కల్వకుంట్ల కుటుంబ సభ్యులారా, తర్వాత దేశం సంగతి దేవుడెరుగు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణలో ఉన్న కుల సంఘాలు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, మీ కుటుంబానికి, మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటులో ఇప్పుడున్న 8 సీట్లు వాళ్ళకు, 8 సీట్లతో దేశంలో చక్రంలో తిప్తా, దేశంలో జాతీయ పార్టీ పెడతా. అయ్యా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పార్టీ పెట్టుకో, కానీ లేనిపోని ఉత్తర కుమారుని ప్రగల్పాలతో మీరు తెలంగాణ ప్రజల దృష్టిని, మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నంలో మీరు విజయవంతం కారు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ఈ రోజు కూడా కల్వకుంట కుటుంబ సభ్యులు చెప్పారు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఇంకేమో కొత్త కొత్త పేర్లు చెప్పారు. కల్వకుంట కుటుంబ సభ్యులకు నిద్రలో కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవే వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మేం కాదు, పత్రికలు కాదు, కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి అక్రమాల గురించి, అధికార దుర్వినియోగం గురించి, అహంకారపూరితమైనటువంటి వైఖరి గురించి, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంట్లో కుటుంబ సభ్యులు కలిసినా, టిఆర్ఎస్ పార్టీ అభిమానులతో సహా ప్రతి ఒక్కరు కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారు. ఎక్కువ రోజులు ఎవరు తొండి ఆట ఆడలేరు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తొండి ఆట గత అనేక రోజులుగా ఆడుతూ ఉంది. దానికి ఈరోజు ఆ ఆటకు తిరోరూపం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నటికైనా తొండి ఆట, కల్వకుంట్ల కుటుంబం యొక్క తొండి ఆట ఓడిపోవడం ఖాయము. న్యాయం, ధర్మం ఎన్నటికైనా తెలంగాణలో గెలుస్తుంది. నిజాన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. తెలంగాణలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసం కాదు. కాబట్టి కుటుంబ పాలన పోవడం ఖాయము. తెలంగాణ అమరవీరుల సాక్షిగా, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావడం ఖాయము. ఫామ్ హౌస్ పాలన తెలంగాణలో పోవడం ఖాయము. తెలంగాణలో తెలంగాణ ప్రజల పాలన రావడం ఖాయము. ఏం చెప్పారైనా 2014లో నేను దళితుడిని ముఖ్యమంత్రి చేద్దామనుకున్నా, కానీ దళితుడు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా తెలంగాణను పరిపాలన చేయలేడు, తెలంగాణ అభివృద్ధి చేయలేడు. కాబట్టి నేను దళితుని బదులు నేనే ముఖ్యమంత్రి అవుతున్నాని తెలంగాణ దళిత సమాజానికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన కూర్చున్నాడు. మరి ఈరోజు 8-9 సంవత్సరాలు కావస్తుంది మీరు ముఖ్యమంత్రి అయి. దళితుణ్ణి వద్దన్నారు, దళితులు సమర్థవంతంగా పరిపాలన చేయలేరని మీరు చెప్పారు కదా. ఏం సమర్థన అని అడుగుతా ఉన్నాను. మీ కుటుంబాన్ని పెంచి పోషించుకోవడం సమర్థన, తొండి ఆట ఆడడం సమర్థన, ఈరోజు జాతీయ పార్టీగా తన వారసుని ముఖ్యమంత్రి చేయాలని, టిఆర్ఎస్లో ఉన్నటువంటి అసమ్మతిని తగ్గించడం కోసం జాతీయ పార్టీ పేరుతో అసమ్మతిని తగ్గించడం,
తెలంగాణ ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేటటువంటి ఒక బహాన ఈరోజు కేసీఆర్ గారు తెర ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు చాలా జాతీయ పార్టీలు ఉన్నాయి, ఎంఐఎం పార్టీ కూడా జాతీయ పార్టీయే, వైఎస్ఆర్సిపి జాతీయ పార్టీయే, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీయే, సిపిఐ పార్టీ కూడా జాతీయ పార్టీయే, సిపిఎం పార్టీ కూడా జాతీయ పార్టీయే, ఏఐడిఎంకే జాతీయ పార్టీయే. ఇదేం కొత్త కాదు. ఈ దేశంలో జాతీయ పార్టీలు రావడము, జాతీయ పార్టీలు పోవడము కొత్త కాదు. ఆయన ఇంతకుముందు చెప్పాడు, భూకంపం వస్తుంది, భూమి బద్దలవుతుంది, ప్రళయం వస్తుంది. ప్రళయం ఏందో అనుకున్నాము, ఇదే ప్రళయం. చాలామంది తెలంగాణ ప్రజలు ఏం ప్రళయం సృష్టించాడా కేసీఆర్, ఏ రకంగా భూమి బద్దలు చేస్తాడు కేసీఆర్ అని ఎదురు చూశారు. కానీ ఇదో జాతీయ పార్టీ చెప్పి గతంలో అనేక జాతీయ పార్టీలు వచ్చాయి, ఇప్పుడు కూడా అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక్క సీటు లేనటువంటి పార్టీలు కూడా జాతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ చెప్పి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రజల మీద రుద్దితే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలు, వాస్తవాన్ని చాలా తొందరగా అర్థం చేసుకున్నటువంటి శక్తి కలిగినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు, ఉద్యమాలే ఊపిరిగా బ్రతికినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు, అనేక నియంతలను కూలదోసినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు, అనేక త్యాగాలు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది. కాబట్టి మీ జాతీయ పార్టీ పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టలేరు. ధన్యవాదాలు. నేనే చెప్తున్నా కదా నేను విషయం, దేశవ్యాప్తంగా బీజేపీకి అసలైన సిసలైన ప్రత్యామ్నాయం ఏదైతే ఉంది అంటే కల్వకుంట్ల కుటుంబమే. నేనంటలేను, కల్వకుంట్ల కుటుంబమే అని ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రకటిస్తున్నారు. సంతోషం. ముందు తెలంగాణలో ఎవరు ప్రత్యామ్నాయమో, తెలంగాణ ప్రజలు ఎవరు ఎవరిని ఆదరిస్తారో, వచ్చే శాసనసభ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలుస్తుంది. 17 సీట్లు పార్లమెంట్ సీట్లుంటే 8 సీట్లు ఓడిపోయారు టీఆర్ఎస్ పార్టీ. అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ ది లాస్ట్ 80 సీట్స్, ఆల్మోస్ట్ 50%. ఆయన ఈరోజు మరి ఆ రోజుకి ఈ రోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ ఏ రకంగా పడిపోయిందో మీరు అనేక ఎలక్షన్స్ చూశారు, అనేక సర్వేలు చూశారు. ఆయన ఒక ఆయన సర్వే చేస్తాడు, ఏం పేరు ఆయన, పీకే అంటే ఏం పేరు, ప్రశాంత్ ఆయననా, ఆ పీకే కూడా ఈయనతోటి లాభం లేదు, ఈ పార్టీ గెలవదు, గెలవని పార్టీ దగ్గర నేను ఉంటానని నేనెందుకని చెప్పి ఆయనని పెట్టా బేడా చదువుకుని పోయాడు. అది నేను చెప్పలే, మీరే రాశారు, నాకేం తెలియదు, ఆయన నాకేం తెలియదు ఆయన, కానీ మీ పత్రికల్లోనే వచ్చింది, మీ టీవీలలో వచ్చింది, పెట్టా బేడ చదువుకొని పోయిండి. ఆయన రిపోర్ట్ ఇచ్చాడట, టీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది రిపోర్ట్ ఇస్తే పిచ్చోడా
నీకే తెలుసు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు బీజేపీ ఏజెంటు అని చెప్పి ఆయన తిట్టిపోయి పంపించినట్టు ఆయన ఆయన స్నేహితులకు చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ నన్ను తిట్టి పంపించాడు, నేను బీజేపీని ఏజెంట్ అని చెప్పి పంపించాడని చెప్పి ఆయన ప్రశాంత్ కిషోర్ స్నేహితులు చెప్తే ఆ స్నేహితులు నాకు చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఎవరికి ప్రత్యామ్నాయమో ఫామ్ హౌజ్లో నిర్ణయం కాదు, ప్రజాక్షేత్రంలో నిర్ణయం అవుతుంది. కేసీఆర్ ప్రకటించినంత మాత్రాన ప్రత్యామ్నాయం కాదు, ప్రజాక్షేత్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిధిలో దేశ ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన అనుకున్నాడు ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బాలేదు, దాన్ని మార్చాలనుకున్నాడు. ఒక ప్రాంతీయ పార్టీ అయితే మార్చలేదు కాబట్టి జాతీయ పార్టీగా ఆయన మార్చాలనుకుంటున్న నాకైతే అర్థం కాలేదు. కానీ మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ రాజ్యాంగం ఆధారంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగానే రానున్న రోజుల్లో తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఓడిస్తారనే విశ్వాసం నాకుంది. ప్రజాస్వామ్య పాలన వస్తుంది, నీతివంతమైనటువంటి పాలన వస్తుంది, నిజాయితీతో కూడినటువంటి పాలన వస్తుంది, ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అన్నటువంటి పూర్తి విశ్వాసము మాకు తెలంగాణ ప్రజల మీద ఉన్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ఉన్నది. స్వాగతం పలుకుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ మునుగోలు ఎన్నికల్లో పూర్తి సిద్ధంగా ఉంది. మునుగోడు ప్రజలు కూడా నల్లగొండ జిల్లాలో చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఇటీవల వచ్చినటువంటి తెలంగాణ మార్పుల్లో మీ సర్వేల ప్రకారం కూడా ఈరోజు మునుగోడులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో మునుగోడు ప్రజల ఆశీస్సులతో మేము గెలుస్తాము. ఎలక్షన్ కమిషన్ ఏదైతే షెడ్యూల్ ప్రకటించిందో ఆ షెడ్యూల్ను మేము స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళు కాదు కదా మూడో ప్లేస్ ఇచ్చేది, ఎవరు ఎవరికి మూడో ప్లేస్ ఇవ్వాలి, ఎవరికి మొదటి స్థానంలో ఇవ్వాలి ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీలు నిర్ణయించవు. పార్టీలు జడ్జి కాదు, ఇది ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చేది, ఓటేసేది ప్రజలు. కాబట్టి మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు. గత అనేక రోజులుగా చెప్తా ఉన్నారు, హుజూరాబాద్లో కూడా మోటార్లు మీటర్లని ప్రతి రైతు ఇంటికి చెప్పారు, ప్రతి బాయి కడవ చెప్పారు, మోటార్లు పెట్టి డెమోన్స్ట్రేషన్ చేశారు వీధుల మీద. అనేక రకాలుగా మోటార్లు మీటర్లు పెద్ద పెద్ద మీటర్లు తయారు చేసి ట్రాక్టర్ల మీద ఆటోల మీద పెట్టి ఊరూరు తిప్పారు మీటర్లన్నీ కూడా. కానీ ప్రజలు నమ్మలే, ఎందుకంటే మేమెప్పుడు కూడా ఏ రోజు కూడా రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని మా ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పదు. మోటార్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము ఎప్పుడు కూడా భావించడం లేదు. మేము రైతులకు క్వాలిటీడ్ అంటే నాణ్యమైనటువంటి విద్యుత్తును రానున్న రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి ఆటంకాలు జరగకుండా రైతులకు ప్రజలకు విద్యుత్తును అందించాలనేదే మా నిర్ణయమే తప్ప కరెంటు మోటార్లకు మీటర్లు కాదు. ఎందుకంటే ఈరోజు కరెంట్ అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక రెండు రోజులు మూడు రోజులు తిండి లేకుండా ఉంటాడు తప్ప ఈరోజు ఏ ఒక్కరు కూడా విద్యుత్ లేకుండా 10 నిమిషాలు ఉండాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టే విద్యుత్తుకు సంబంధించినటువంటి
నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడము, రానున్న రోజుల్లో విద్యుత్తుకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది భారతదేశంలో రాకూడదనేదే ఏకైక లక్ష్యం తప్ప, కరెంటు మీటర్లు, మోటార్లకు మీటర్లు ఎప్పుడు కూడా అనలేదు. ఒకటి అంటున్నాం మేము, కల్వకుంట్ల కుటుంబం అక్రమాలకు మీటర్లు పెడతామంటున్నాం. ఆ లెక్క లెక్క మీటర్ల లెక్క అవినీతికి మీటర్ల లెక్క పెట్టి ఈరోజు ఏ రకంగానైతే భూములు ఆక్రమించుకుంటున్నారు, ఏ రకమైతే మైన్స్ ఆక్రమించుకుంటున్నారు, ఏ రకమైన హైదరాబాద్లో 40-50 సంవత్సరాలుగా లిటిగేషన్గా ఉన్నటువంటి వందలాది ఎకరాలు టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటున్నారో, వీటన్నిటి కూడా బాజాబ్తా మీటర్లు పెడతాము, అన్నిటికీ లెక్కకు లెక్క తీస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది వాళ్ళ ఇంటర్నల్ విషయం, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం, నేను జోక్యం చేసుకోలేను. అది నా పార్టీ విషయం కాదు, నేను అంటే మా పార్టీ మేము ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చాము. మా పార్లమెంటు బోర్డు త్వరలోనే, ఎందుకంటే దేశంలో అనేక సీట్లు మాకు ఒకటే కాదు, ఇది దేశంలో మునుగోడుతో పాటు అనేక ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అన్నిటికీ కలిపి అధికారపూర్వకంగా మేము ప్రకటించబోతా ఉన్నాం. కానీ మేము ప్రజలకు, మునుగోడు ప్రజలకు మా పార్టీ తరఫున ఇప్పటికే ఎవరి అభ్యర్థితో మేము ప్రకటించాము. ఇప్పుడు బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్లు పక్కన పెట్టు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఫోన్ ట్యాపింగ్లు అయితే ఉంది. మేము పనికిరాని ట్వీట్లకు, అర్థం పడతం లేనటువంటి ట్వీట్లకు, అబద్ధపు ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ వాస్తవం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు ఈ ఎన్నిక ఒక మునుగోడు ఎన్నిక కాదు, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా, ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నా, ఏమాత్రం అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి అయినా సరే, దేశంలో అనేక ఉప ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికలు వస్తాయి. మా పార్టీగా అది నిర్ణయించేది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇంత దుందుడుకు విధానంతో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కటి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ధన్యవాదాలు.